हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। अंदरू बागुन्नारा? इवाल मी कोसम नेनु ओक हेल्दी ब्रेकफास्ट चूपिंचबोतुन्नानंडी। पिल्ललैते चाला इष्टंगा तिंतारू। इला इडली बैटर नी प्लेट लोकि तीसुकोनी कोंचेम कोंचेम इला स्प्रेड चेयालंडी। चेसिन तर्वातकि मनम इक्कड नेनु वेजिटेबल्स तो स्टफ चेयबोतुन्नानु इड्लीनी। सो इक्कड नेनु तुरिमिन क्यारेट, బాయిల్ చేసిన బ్రోకోలీ తీసుకున్నానండి। మీ అవైలబిలిటీ ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ యూస్ చేయొచ్చు। నేను మాత్రం ఈ 2 యూస్ చేస్తున్నానండి। ఇలా క్యారెట్ ఫస్ట్ స్ప్రెడ్ చేసి తర్వాతకి బాయిల్ చేసిన బ్రోకోలీ కూడా ఇలా స్ప్రెడ్ చేయాలండి। ఇది చాలా హెల్తీ కదండి, పిల్లలు కూడా చక్కగా తింటారు ఎంజాయ్ చేస్తూ। ఇలా స్ప్రెడ్ చేశాక इडली बैटर नी पैनी वेसकोनी इला क्लोज चेसुकोवच्चु। लेदा इंका टेस्टीगा उंडाली अंटे कोंचेम पेपर पौडर इला स्प्रिंकल चेयालंडी। नेक्स्ट चिल्ली पौडर कोंचेम स्प्रिंकल चेयंडी। मी टेस्ट तगट्टु मीरु एंत क्वांटिटी कावालो अंत यूज चेयोच्चु। नेनु मा पाप कोसम चेस्तुन्नानु काबट्टी चाला तक्कुव यूज चेसानु। इक्कड कोंचेम साल्ट इला वेसी वेसिन तर्वातकि కొంచెం ఇడ్లీ బ్యాటర్ ని తీసుకొని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోండి। లేదు ఇలా కాదు అంటే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చుండి। సేమ్ ఇదే ప్రాసెస్ బట్ ముందు వెజిటబుల్స్ వేస్తున్నాను। ఇలా క్యారెట్ అంతా స్ప్రెడ్ చేసి ఈవెన్ గా నెక్స్ట్ బ్రోకోలీ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాతకి మనం కావాల్సిన స్పైసెస్ వేసుకోవచ్చుండి। పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, salt యూస్ చేశాను నేను ఇక్కడ। సేమ్ ఇవన్నీ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పై నుంచి మళ్ళీ ఇడ్లీ బ్యాటర్ ని వేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు। వెజిటబుల్స్ పిల్లలు తినరు కదండి, ఇలా చేసాం అనుకోండి వాళ్ళు వెజిటబుల్స్ తింటారు, ఇడ్లీ కూడా తింటారు, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది। చూడండి ఇలా వేసి ఇడ్లీ బ్యాటర్ ని ఇలా వేసి స్ప్రెడ్ చేయండి। అంత అన్ని ప్లేట్స్ లో వేసిన తర్వాతకి ఒకసారి ఆ ప్లేట్ ని అనేది ట్యాప్ చేసాం అనుకోండి, ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది బ్యాటర్ అనేది। ఇలా ట్యాప్ చేసిన తర్వాతకి నేను ముందే వాటర్ హీట్ చేసి పెట్టుకున్నానండి, 10 మినిట్స్ ప్రీ హీట్ చేశాను। సో 10 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది ఇడ్లీ। 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా అయిందో, చాలా చక్కగా వచ్చాయి ఇడ్లీ అనేవి, స్మూత్ గా వచ్చాయి। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।